మీ అందరిని నేను ఒకటే కోరుతా ఉన్నా, ఈ రోజు ఒక్క మాట దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. పెరిగిన ముడి చమురు ధరలకు మోడీ చమురు ధరలకు ఏదైనా సంబంధం ఉన్నదా? మాట్లాడితే రష్యా ఉక్రెయిన్ వార్ అవుతున్నది, యుద్ధం అవుతున్నది. ఆ యుద్ధం వల్ల రేట్లు పెరిగి నేను ఒక పనికి మళ్ళీ చెప్తాడు. రష్యా యుక్రెయిన్ యుద్ధానికి చమురు ధరలకు ఏమైనా సంబంధం ఉన్నదా? అసలు మొత్తం రష్యా నుంచి మనం తెచ్చుకునేదే 1%. 1% క్రూడ్ ఆయిల్ అడికెళ్ళి తెచ్చుకుంటాం, మొత్తం వేరే కాడికి వెళ్ళి తెచ్చుకుంటాం. కానీ బదనాం మాత్రం యుద్ధం మీద పెట్టి ఈరోజు ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుడు. 15 రోజులలో 14 సార్లు రేట్లు పెంచి ఏ ప్రధానమంత్రి దక్కించుకొని ఒక అద్భుతమైన రికార్డును ఈరోజు ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం దక్కించుకున్నదనే మాట కూడా నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కానీ మీరందరూ వచ్చింది చమురు ధరల మీద నిరసనకు కాదు, మనందరం ఇక్కడ కూడింది కూడా చమురు ధరల గురించి కాదు. ఎందుకు వచ్చినాం మనం? ఎందుకు వచ్చినామంటే నవంబర్ 12 నాడు పోయిన సంవత్సరం ఇదే సిరిసిల్ల గడ్డ మీద ఇదే పద్ధతిలో వేలాది మంది రైతులం ఇక్కడనే కూర్చున్నాం. కూర్చొని ధర్నా చేసినాం అన్నాడు. ధర్నా చేసి ఏమన్నామన్నాడు? ఏమన్నామంటే, మోడీ గారు నీ ప్రభుత్వం ఈరోజు రైతులను వంచిస్తున్నది. కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రంలో ఒక రైతు బంధు, ఒక రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు, బ్రహ్మాండంగా ఈరోజు రైతుల కోసం సాగునీటి ప్రాజెక్టులు కట్టడం, చెరువులు బాగా చేసుకోవడంతో అద్భుతంగా ప్రాజెక్టులు అయి ముందుకు పోతున్నాం మా సిరిసిల్ల. అదే రకంగా ఈ జిల్లాలోని వేములవాడ, ఇంకా ఇతర నియోజకవర్గాలు, మా ఇల్లంతకుంట, మా బోయిన్పల్లి అంతటా కూడా ఈరోజు నీళ్ళు వచ్చి మా రైతులు ఇప్పుడిప్పుడే ముఖం తెలివైతున్నది. అట్లాంటి రైతులకు అండగా నిలబడమని కోరినాం. ఏం కోరినాం మనం? ఎండాకాలంలో మనం పండించే వరి పంటను, బియ్యాన్ని గతంలో కేంద్ర ప్రభుత్వాలు ఎట్లా కొన్నాయో నువ్వు కూడా గట్లే కొను, కొత్త కథలు పెట్టకు అన్నాం. అంటే ఏమంటాడు ఆయన, నిన్నగాక మొన్న మీరు చూసినారు పార్లమెంట్లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అంటాడు, మీ బియ్యం ఎవడు తింటాడు, ఉప్పుడు బియ్యం మేము ఇవ్వలేం తినమంటాడు, ఉప్పుడు బియ్యానికి డిమాండ్ లేదంటాడు. తెలంగాణలో ఎండాకాలంలో వండే పంట ఫిబ్రవరిలో ఉండే ఉష్ణోగ్రతల వల్ల నూకలుగా మారుతుంది, మారద్దంటే ఉప్పుడు బియ్యంగా చేయాలి తప్ప వేరే మార్గం లేదు అని చెప్పి చూసినాం, సంజాయించినాం. సంజాయిస్తే కూడా ఉప్పుడు బియ్యానికి డిమాండ్ లేదంటాడు. ఒక దిక్కేమో ఉప్పుడు బియ్యానికి డిమాండ్ లేదంటాడు, ఇంకో దిక్కేమో మీరు నూకలు దినుడు నేర్పియండి మీ వాళ్ళకి అంటాడు. మీ రైతులకు, మీ ప్రజలకు నూకలు దినుడు నేర్పియండి, నూకలు తింటే మంచిది మీ ఆరోగ్యానికి అని చెప్పి ఎటకారం మాట్లాడతాడు. మన తెలంగాణ మంత్రులు 5 గురు 6 గురు ఒక బృందంగా పోయి కేంద్ర ప్రభుత్వం దగ్గర బతిమిలాడేటందుకు తెలంగాణ రైతుల తరఫున పోతే మీకేం పనిలేదావా, ఊకి వస్తారని మాట్లాడతాడు. ఈ రకంగా అడ్డగోలు మాటలు మాట్లాడడమే కాకుండా నిన్నగాక మొన్న పార్లమెంట్లో అంటాడు పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు. అసలు ఉప్పుడు బియ్యానికి గిరాకీ లేదంటాడు. ఇగో నా దగ్గర లిస్ట్ ఉన్నది, ఉప్పుడు బియ్యానికి గిరాకీ లేనే లేదు, అందుకే గుంటలేని తెలంగాణకి వెళ్ళంటాడు. ఇగో నా దగ్గర ఇంత పెద్ద లిస్ట్ ఉన్నది. భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మన దగ్గర నుంచి ఉప్పుడు బియ్యాన్ని, మన దేశం నుంచి ప్రతి సంవత్సరం 1 కోటి మెట్రిక్ టన్నుల పైచిలుకు బియ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా దగ్గర 80-90 దేశాలకు ఎగుమతి చేస్తున్నది. ఇక నా దగ్గర 3 సంవత్సరాలు లెక్కున్నది, 2018-19, 20-19, 20-21. ఇగో రమేష్ అన్న దగ్గర పెడితే, ఎందుకంటే రమేష్ అన్న ప్రొఫెసరు, ఆయనకు బాగా అర్థమవుతుంది. చూసుకోజరా రమేష్ అన్నకు బాగా అర్థమవుతుంది. 3 సంవత్సరాలు లెక్కున్నది, ప్రతి సంవత్సరం 1 కోటి మెట్రిక్ టన్ల కంటే ఎక్కువ ఉప్పుడు బియ్యాన్ని మన భారత ప్రభుత్వమే ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తుంది. కానీ మంత్రి పీయూష్ గోయల్ మాత్రం పార్లమెంట్లో బరాబర్ సిగ్గు లేకుండా, లజ్జ అనేది లేకుండా ఇష్టం వచ్చినట్టు పచ్చి అబద్ధాలు చెప్తాడు. ఉప్పుడు బియ్యం ఎవరు కొంటలేరు, ప్రపంచం అంతా ఎక్కడ కొంటలేరు, మేము తెలంగాణలో కొనమన్నాడు. కారణం ఏంది? ఇంతకుముందు వెంకట్రామరెడ్డి గారు చెప్పిండ్రు, తెలంగాణ ఇప్పుడిప్పుడే పచ్చబడుతున్నది, కేసీఆర్కు టీఆర్ఎస్ ప్రభుత్వానికి పేరు వస్తున్నది, మంచిగా బ్రహ్మాండంగా ముంగట్టుకోతాండ్రు, వీళ్ళు ఇప్పుడిప్పుడే ముఖం తెలివైతున్నది, టీఆర్ఎస్ శాశ్వతంగా అక్కడ తెలంగాణలో పాగా వేస్తుంది, మాకు జాగా దొరకది, అందుకే ఏదన్నొక్కటి చేసి తాకట్లు పెట్టాలి, ఏదన్నొక్కటి చేసి చిచ్చు పెట్టాలి, రైతులను ఎగేయాలి, తెలంగాణ రాష్ట్ర సమితి మీదకి ఒక లేని అనవసరపు విద్వేషాన్ని రెచ్చగొట్టాలన్నది ఆయన ఎజెండా. ఇంత సిగ్గు లేకుండా, ఇంత దౌర్భాగ్యంగా ఒక కేంద్ర మంత్రి అబద్ధాలు చెప్తావా అని చెప్పి మన పార్లమెంట్ సభ్యులందరూ అక్కడ సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చారు. గోయల్ నువ్వు తప్పు చెప్పినావు, అబద్ధం చెప్పినావు, నువ్వు అనవసరంగా అబద్ధమాడి సభను, మొత్తం భారతదేశ ప్రజలను తప్పుదోవ పట్టించినావు అని చెప్పి మనోళ్ళు నిలదీస్తే ఒక్కటంటే ఒక్క సెకండ్ కూడా టైం ఇవ్వకుండా కాదు.
ఇంకొక మాట అంటాడు, ఆప్ లోగ్ నా సమజ్ హో, మీరు అర్థం చేసుకోగలిగి చేసుకోలేకపోతే ఆప్ నా సమజ్ హో అంటాడు. నేను అడుగుతా ఉన్నా, పనిచేస్తున్నాయవే మీ వీడియోలు, ఒక పని చేయి, ఇక్కడ మా కరీంనగర్ ఎంపీ ఉంటాడు ఒక ఆయన, బండి సంజయ్ అని, ఆయన వీడియో పెట్టు. మేము మనమేమో పక్కా రైతులు రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే సమావేశం ఏర్పడేసుకో, ఓ ప్రణాళిక తయారు చేసుకో. ఈ యాసంగిలో పంట ఎంత వస్తుంది, ఎంత కేంద్రానికి ఇవ్వదలుచుకున్నావు, ఎన్ని లక్షల టన్నులు రైస్ కేంద్రానికి ఇవ్వదలుచుకున్నావు, వెంటనే స్పష్టం చేయి, కేంద్రానికి లేఖరాయి, ఒప్పించే బాధ్యతను భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా మేము తీసుకుంటాం. కాబట్టి రైతులకు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా ప్రభుత్వం మేము హామీ ఇస్తున్నాం. పక్కా రైతులు రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే సమావేశం ఏర్పడేసుకో, ఓ ప్రణాళిక తయారు చేసుకో. ఈ యాసంగిలో పత్తి గింజ కొట్టమని చెప్పి అరవింద్ కిషన్ రెడ్డి గారు చెప్పారు, నేను చెప్పిన పండించిన పత్తి గింజ కొనే బాధ్యత మాది, మేం మాట ఇస్తున్నాం, ముఖ్యమంత్రి మాటలు నమ్మి మోసపోకండి అని చెప్పి క్లియర్ గా ఆ రోజు చెప్పినాం. దానికి కట్టుబడి ఉన్నాం. ఇలా దీనికి అనుగుణంగా మా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు పార్లమెంట్ లో కూడా ప్రకటన చేశారు, దాని గుర్తు అయినా నేను చెప్పిన రైతులు ఎవరు భయపడలేదు, రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధం లేదు, కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత నాది, కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత నాది. తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో రైతు పండించిన ప్రతి గింజను కొనిపించే బాధ్యతను రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నేను కూడా ముఖ్యమంత్రిని పట్టించుకోకండి. ఈయన ఒక్కొక్కరిషి ఒక్కరిషి ఆగా, ఈయన మన కరీంనగర్ పార్టీ, కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు, రాఘుబాయ్ కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు. మనం నవంబర్ 12 నాడు ఇక్కడ ధర్నా చేసి ఏం చెప్పినాం, వీళ్ళు మంచోళ్ళు కాదు, కేంద్రంలో ఉండే బీజేపీలు, రైతు సోదరులారా, వీళ్ళు యాసంగి వడ్లు కొనేటట్టు లేరు, నూకలైతుంది యాసంగి వడ్లు, కాబట్టి దయచేసి వీళ్ళు ఆ నూకల బియ్యాన్ని కానీ ఉప్పుడు బియ్యాన్ని కానీ కొనమంటున్నారు, డిమాండ్ లేదని తప్పించుకునేటట్టున్నారు, మీరు వరి వెయ్యకండి, వరి వెయ్యకండి అని నవంబర్ 12 నాడు ఇక్కడనే సిరిసిల్లలో ధర్నా చేసి మనందరం ఆ రోజు మాట్లాడుకున్నాం. నవంబర్ 18 నాడు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొత్తం క్యాబినెట్ హైదరాబాద్లో ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చేసినాం. ఆ రోజు ఏం చెప్పినాం, ఇక వీళ్ళు మంచోళ్ళు కాదు, మనం ప్రత్యామ్నాయ పంటల వైపు పోదాం, వేరే పంటలు చూసుకుందాం, వేరే పంటలు వేసుకుందాం, నీళ్ళిచ్చింది కరెక్టే, 24 గంటల కరెంట్ ఇచ్చింది కరెక్టే, కానీ కొనకపోతే మళ్ళీ రైతులు ఆగమవుతారు. పక్క రాష్ట్రాలలోనేమో వాళ్ళ కొనుడు అలవాటు లేదు, మద్దతు ధర ఇచ్చే అలవాటు లేదు. మన పక్కకే ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఉంటుంది, అక్కడ రైతులు మిల్లర్లకు అమ్ముకునేందుకు అలవాటు పడ్డారు. 1800 రాకపోయినా, 1200 వచ్చినా, 1100 వచ్చినా దానికి వాళ్ళు అలవాటు పడిపోయినరు. కానీ మన రాష్ట్రంలో మాత్రం కనీస మద్దతు ధర ప్రభుత్వమే ఇచ్చుడు కొనుడు అలవాటు అయ్యింది, మరి ఈసారి అది అయ్యేటట్టు లేదు, కాబట్టి వరి వెయ్యకండి అని మనం విజ్ఞప్తి చేసినాం. విజ్ఞప్తి చేస్తే ఇప్పుడే మీరు చూసినారు ఏం మాట్లాడిండు ఆయన అన్నాడు, రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధం లేదు, రాష్ట్ర వ్యవసాయ మంత్రికి సంబంధం లేదు, ఎవ్వలకు సంబంధం లేదు, నేను చెప్తున్నా పెద్ద సిపాయిని నేను, పెద్ద చాలా పలుకుబడి కలిగిన నాయకుడిని నేను, ఢిల్లీలో నేను బాధ్యత తీసుకుంటా, నేను ఇల్లువీకి పందిరేస్తా, మీరు వరే ఇయ్యండి నేను చూసుకుంటా అని చెప్పి డైలాగులు కొట్టిండు. ఒక్కసారి కాదు, 3-4 సార్లు చెప్పిండు, అక్టోబర్లో చెప్పిండు, నవంబర్లో చెప్పిండు, మళ్ళా మొన్న మార్చిలో చెప్పిండు. సరే, ఈయనకంటే కొద్దిగా మెదడు తక్కువ మనిషి, ఈయనకు బుర్ర ఉందో లేదో, ఏం మాట్లాడతాడో అప్పుడే అర్థం కాదు, ఎందుకంటే మాట్లాడితే అక్బరు, బిన్ లాడెను, బాబరు, అద్దెప్ప, ఈ మనిషికి ఏం తెలుసు, తెలివనోడు తీయనుకున్నాను నేను. ఇగో ఇంకొక ఆయన ఉన్నాడు పెద్ద మనిషి, మన రాష్ట్రంకి వెళ్ళి ఈరోజు ఎంపీగా ఉన్నాడు, కేంద్రంలో క్యాబినెట్ మంత్రిగా ఉన్నాడు, ఇగో ఆయన ఏం మాట్లాడిండో వినండి, ఈయన పేరు కిషన్ రెడ్డి, ఆయన ఏం మాట్లాడిండో వినండి. किसान के द्वारा जो राइस प्रोडक्शन होते हैं उस राइस को, चावल को, पैडी को केंद्र सरकार के द्वारा खरीदने का सिलसिला चलता है. मैं कल यही बताया जो एग्जिस्टिंग जो क्रॉप है, जितने भी वो वाइल्ड राइस हो, रा राइस हो, केंद्र सरकार पूरा पूरा भारत सरकार खरीदने वाले हैं. केंद्र मंत्री किशन रेड्डी ఏమన్నాడు ఆయన, 1 డిసెంబర్ 1 నాడిది మనం ధర్నా చేసింది ముఖ్యమంత్రి గారు, నవంబర్ 18 నాడు హైదరాబాద్లో. అంటే మనం ధర్నా చేసినాక 2 వారాలకు ఏమంటాడు ఈయన, మా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఏదైతే చెప్పిండో
అది సుఖం మాట, కరెక్ట్ మాట చెప్పిండు. మొత్తం రాష్ట్రంలో వండేది అది బాయిల్డ్ రైస్ అయినా అంటే ఉప్పుడు బియ్యమైనా లేకపోతే ఉత్త బియ్యమైనా మామూలు బియ్యమైనా మొత్తం భారత ప్రభుత్వం కొంటది అని 1 డిసెంబర్ 2021 నాడు చెప్పి రైతులను రెచ్చగొట్టి నాట్లేసే ముందే మనం చెప్పినాం. నాట్లేయకుండ్రి యాసంగిలా, దయచేసి వేయకండి, వీళ్ళు మంచోళ్ళు కాదు, లంగలు, వీళ్ళు నమ్మిచ్చి మోసం చేస్తోడే నరేంద్ర మోడీ, నమో అంటేనే నమ్మిచ్చి మోసం చేసుడు, కాబట్టి నమ్మకండి అని చెప్పినాం. చెప్తే ఇగో వీళ్ళు మాట్లాడిన మాటలు. ఒక ఆయననేమో పైన మోడీ ఉన్నాడు, ఇక్కడ నేను బోడీ ఉన్నా నేను చూసుకుంటాను ఒకడు. ఇగో ఈ మంత్రి ఏమో మీరు ఉప్పుడు బియ్యమైనా రా రైస్ అయినా ఏదైనా మేమే కొంటాం, రాష్ట్ర ప్రభుత్వం పాత్ర లేదని చెప్పి ఈ మంత్రి ఇద్దరు చెప్పి రెచ్చగొట్టి రైతులను రాష్ట్రంలో ఇవాళ వరేసేటట్టు రెచ్చగొట్టి మన రైతులు ఒక 10-15 లక్షల ఎకరాలు, మన మాట ఈయన తగ్గినా 30-35 లక్షల ఎకరాలల్లా ఇంకా వరి వేసిండ్రు అంటే ఇగో దానికి కారణం వీళ్ళు సృష్టించిన అయోమయం. వీళ్ళు ఈ రకమైన మాటలు మాట్లాడుట్లా తెలంగాణ రైతన్నల్లో అయోమయం అంటది. అరే ఇదేం కథ, కేంద్ర ప్రభుత్వం కొంటా అంటాంది, ఓ మంత్రి చెప్తాండు, మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏమో వేరే చెప్తున్నది అని చెప్పి ఆగమాగంలో అయోమయంలా 30-35 లక్షల ఎకరాలలో ఇప్పటికి కూడా రైతన్నలు యాసంగిలో వరి వేసిండ్రు. మరి వీళ్ళ మాటలు నమ్మి మోసపోయిండ్రు. మోసపోయిన తర్వాత మళ్ళా